ఇక కరీంనగర్ పూరా లోకల్ వచ్చింది. ఇక మీ చాయిసే, మా వాయిస్ అవుతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడమే మా లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి పొల్సాని మురళీధర్రావు అంటుండు. కరీంనగర్లో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యి మాట్లాడిండు మురళన్న. మధ్యప్రదేశు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలల్లో అసెంబ్లీ ఎన్నికలల్లో గెలుపుతో తెలంగాణకు బలమైతందుకు ఖచ్చితంగా అవసరం పడుతుందని కూడా చెప్పిండు. తెలంగాణలో బలోపేతం కావడానికి ఖచ్చితంగా బ్యాకింగ్ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరి మధ్య చేస్తున్నాను. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలల్లో ప్రజలు బీజేపీకి 8 సీట్లు, 14% ఓట్లు, 19 స్థానాలల్లో 2వ స్థానం ఇవ్వడం హర్షణీయమన్నారు. మధ్యప్రదేశ్ గెలిపేదైతుందో రాబోయే అనేక సంవత్సరాలు, ఎందుకంటే గుజరాత్ తరువాత మధ్యప్రదేశ్ సంస్థాగతంగా బలమైన రాష్ట్రం. 20 సంవత్సరాలు ఒక ప్రభుత్వాన్ని నడుపుతూ విజయవంతంగా ప్రజల ఆమోదాన్ని పొందడానికి ఒక మంచి ఉదాహరణగా పనిచేస్తున్నది. దట్ షుడ్ బి ఎగ్జాంపుల్ ఫర్ ఎంటైర్ బీజేపీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. అసెంబ్లీ ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం పార్టీ రాష్ట్ర కమిటీకి అండగా నిలబడ్డదని ప్రధానమంత్రి మోదీ కూడా ప్రచారంలో పాల్గొని నాయకులకు కార్యకర్తలల్లా మస్తు హుషారు నింపిండని కూడా చెప్పుకొచ్చిండు అన్న. తక్కువ పడ్డప్పటికీ, మార్పు ప్రపంచం నడుస్తున్నప్పటికీ బీజేపీకి 8 సీట్లు గెలిపించడం, 14% ఓటు ఇవ్వడం, 19 స్థానాల్లో 2వ స్థానం రావడం, ఇవన్నీ కూడా ఒక స్టెప్, ఒక 2 అడుగులు ముందుకు తీసుకెళ్ళాయి. ఇంత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీకి, రాష్ట్ర కార్యకర్తలకు గత 3 సంవత్సరాలు ముఖ్యంగా ఎన్నికల్లో అండగా నిలబడ్డారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నేనున్నాను ముందడుగులో, ముందు వరుసలో అని పోరాటం, ప్రచారంలో పాల్గొన్నారు. కానీ కేంద్ర పథకాలను ప్రజలకు తీసుకుపోతందుకు ఇంకా వెనుకబడే ఉన్నామని కూడా అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ సిద్ధాంతం, ఆలోచన జాతీయవాదంతో ముందుకు అడిగేస్తేనే తెలంగాణలో మంచి మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఏదైతుందో, మాకు మోదీ గారి సందేశాన్ని ప్రజల మధ్యకి ఎంతైతే బలంగా తీసుకెళ్లడంలో మేము తక్కువ పడ్డాం. ఇది చాలా స్పష్టం. మోదీ గారు తెలంగాణకు చేసినటువంటి అభివృద్ధి, తెలంగాణ ప్రజలకు, ఓటర్లకు ఇచ్చిన సందేశం ఎంతైతే బలంగా బీజేపీ నాయకత్వము, బీజేపీ పార్టీ ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లి లాభపడాలో, అది తీసుకెళ్లడంలో మేము తక్కువ పడ్డాం. కాంగ్రెస్ గ్యారంటీలలో జరిగే గోల్మాళ్లను ప్రజలకు తీసుకుపోవాలని చెప్పిండు మురళన్న. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వాళ్ళ గ్యారంటీల అమలులో జరిగే వైఫల్యాలను తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల లోపట్నే బీజేపీ కాంగ్రెస్ కు నిజమైన ఆల్టర్నేటివ్ అని చెప్పగలిగేటువంటి అవకాశం తెలంగాణలో ఉంది. గీ మురళన్నతోని నాయకులు సుగుణాకర్ రావు, మహేందర్ రెడ్డి, ఓదాలు మధుసూదన్ రావు, దేవేందర్ రావు, శంకరు, సాయి కృష్ణారెడ్డి, దుర్గం మారుతి వీళ్ళందరూ కూడా ఉన్నారు. పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.
పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్. ఇక గిప్పటిదాకా గీ ముచ్చట్లు అయితే ఇన్నర్గా, ఇక మరిన్ని ముచ్చట్లు వినాలంటే ఏం చేయాలి? లైక్ కొట్టాలి, గంట కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి.